हेलो फ्रेंड्स, నేను మీ పౌని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈ రోజు మీకు మంచి హెల్తీ రెసిపీ నువ్వుల ఉండలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ దీంట్లో నువ్వులు మంచి ఐరన్, అలాగే బెల్లం కూడా ఐరన్. ఈ రెండింటిని కలిపి పిల్లలకు మనం పెడితే రోజు చాలా మంచిది. రోజుకు ఒక నువ్వులండి ఇచ్చారనుకోండి, మీ పిల్లలకి మంచి బలవర్ధకమైన ఆహారం అని చెప్పుకోవచ్చు. ఇది చాలా మంచిది, ఆడవాళ్ళకు కూడా ఎంతో మంచిది. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను, అలాగే బెల్లం ఒక కప్పు నువ్వులకి కప్పు బెల్లం తీసుకోండి. నువ్వుల్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ లేకుండా డ్రై ఫ్రై చేసుకోవాలి. కళాయిలో ఈ నువ్వులు వేసి చక్కగా దోరగా వేపుకుందాం. చూసుకోండి, మాడకుండా చక్కగా దోరగా వేగేటట్టు కలుపుకోండి గరిటతో. అలాగే బెల్లాన్ని ఇలా తురిమి పక్కన పెట్టుకోండి. కప్పు నువ్వులకి కప్పు బెల్లం వేస్తే మనకి సమానంగా ఉంటుంది, తీపి సరిపోతుంది. నువ్వుల్ని చక్కగా ఫ్రై చేయండి. బెల్లం నీళ్ళ దంచుకుని కానీ లేకపోతే తురుముకుని కానీ పెట్టుకోండి. నువ్వులు ఏగిపోయినాయి, ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకుని వీటిని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. నువ్వులు బాగా పౌడర్ అయినాక దాంట్లో మనం బెల్లం కలపాలి. చూసారా, చక్కగా మెత్తగా అయిపోయి పొళ్ళగా తయారైంది నువ్వులు. ఇప్పుడు ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం కూడా మిక్స్ చేసేయండి. ఇష్టం ఉన్నోళ్ళైతే కొంచెం వేరుశనగ గుళ్ళు అది కూడా పొడి చేసి కలుపుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ నువ్వులు బెల్లం యూజ్ చేస్తున్నాను. చూసారా, రెండు మిక్స్ అయిపోయి బెల్లము అది కూడా రెండు గ్రైండ్ చేశాను, చక్కగా కలిసిపోయి ఇప్పుడు ఉండలు చుట్టుకుందాం. ఇట్లా మన నువ్వులు ఉండలు రెడీ అయిపోయి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మీకు వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని చిట్కాలు చెప్తాను. వర్షాకాలంలో చల్లని వాతావరణం మరియు వర్షపు చినుకులు అందరినీ ఆకర్షిస్తాయి, కానీ వర్షాకాలంలో మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం పెద్ద సవాలు. వైద్యులు చెప్పినట్లు వర్షాకాలంలో అన్ని రకాల బ్యాక్టీరియా వైరస్ చాలా చురుకుగా మారుతుంది. ఆహారం మరియు నీటి కాలుష్యం చాలా ఎక్కువ, వ్యాధులు బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది. కలరా, టైఫాయిడ్, మలేరియా మరియు డెంగ్యూ వంటి భయంకరమైన వ్యాధులు పుడుతూ ఉంటాయి. అలాగే వాంతులు, విరోచనాలు అధికమవుతాయి. మీరు ఈ ఆరోగ్య చిట్కాలను సరిగ్గా పాటిస్తే మీరు వర్షాకాలంలో ఆరోగ్యంగా జీవించవచ్చు. ముందుగా మనం వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యము. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, చాలా శుభ్రంగా ఉండడం నేర్చేయాలి. అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతము, మీ ఇంటిలో భాగాలు అన్నీ పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. తగినంత నీరు తాగాలి, హెర్బల్ టీ తాగండి, విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాన్ని తయారు చేసుకు తినండి. స్ట్రీట్ ఫుడ్ మానేసేసి, స్ట్రీట్ ఫుడ్ రోడ్ల మీద అమ్ముతూ ఉంటారు కదా పునుగులు, బజ్జీలు, అవి తింటాం మానేసి ఇంట్లోనే తయారు చేసుకున్న హోమ్ ఫుడ్ తీసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, ఎక్సర్సైజ్, యోగా లాంటివి. తప్పకుండా 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి, మంచిగా నిద్రపోండి, ఆరోగ్యంగా ఉంటారు. స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నోటిఫికేషన్